నవంబర్ 14, 2023 మంగళవారం నవంబర్ 14, 2023 ట్యూస్డే. అనంతపురం మాడ సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం. దిగుమతి రెడ్డి ఇవాళ దాదాపు రెట్టింపు సంఖ్యలో వచ్చింది, కాస్త తక్కువగా. నిన్న 57,000 వచ్చింది, కానీ దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 1,05,000 పెరిగింది. పండగ ప్రభావంతో నిన్న దిగుమతి తగ్గింది, ఇవాళ పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అనంతపురం మార్కెట్లో ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ఈ జ్యూస్ కాయలు అన్క్వాలిటీలు 50 రూపాయల దగ్గర నుంచి 100, 110, 120, 130, 140 రూపాయల వరకు ఇవన్నీ అన్క్వాలిటీ అంటే ఊసి గజ్జి తడిగా ఉన్న టమాటా. కాస్త బడిగా ఉన్న కాయలు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కాస్త రకమైన క్వాలిటీలు. క్వాలిటీ బాగుంటాం 210 రూపాయలు, 410 రూపాయలు, 300 రూపాయలు. ఇవి ఈరోజు అత్యధికంగా అన్నదాతలకు అనంతపురం మార్కెట్ ఏర్పాటు పడ్డ యావరేజ్ ధరలు. నెంబర్ వన్ టాప్ సూపర్ ఫైన్ క్వాలిటీలు ఉంటే మాత్రం 300 రూపాయల దగ్గర నుంచి 320, 330, 350, 400 టాప్ అండ్ టాప్ 440 రూపాయల వరకు ఇప్పటి వరకు పడ్డ జరిగింది. 440, 450 రూపాయలు కూడా మొత్తం మీరు చూస్తే ఇవాళ అనంతపురం మార్కెట్లో ఈ ఫిల్టర్ పొడికాయలు అనుకూల టెంపటాలు మినహాయిస్తే 150 రూపాయల దగ్గర నుంచి 220 రూపాయల వరకు మీడియం క్వాలిటీలు, 230 రూపాయల దగ్గర నుంచి 300 వరకు సెకండ్ క్వాలిటీ, నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ ఫైన్ క్వాలిటీలు 320 రూపాయల దగ్గర నుంచి 400 టాప్ అండ్ టాప్ 450 రూపాయలు. టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 1,05,000 స్మాల్ కేట్స్ అండ్ రేట్ ఈజ్ 150 రూపీస్ స్టార్టింగ్ రేట్, 400 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 450 రూపీస్. ఇది ఈరోజు అనంతపురం మార్కెట్కి సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతాజ్. ఒక రకంగా చూస్తే నిన్నటి కంటే ఇవాళ ధర కాస్త మెరుగ్గా వెళ్ళిందని చెప్పాలి. నిన్న టాప్ అండ్ టాప్ 400 రూపాయలు పడింది, ఆ తర్వాత 450 రూపాయలు టాప్ ధర వేడి జరిగింది. ఇవాళ అయితే ఆరంభంలో 450 రూపాయలు టాప్ ధర పడ్డది. మరి చూద్దాం, ఇంకా చాలా మండీలు వేలం పాటలు ఉన్నాయి. ఈ వేలం పాటలు పొద్దు తిరిగి టాప్ అండ్ టాప్ 450 రూపాయలు పరిమితం పోతుందా, మరింత పెరుగుతుందో చూడాలి.